సరిగ్గా 1 ఇయర్ అవుతుంది. ఉత్కంఠగా 360 రోజులు గడిపినాం మనం. ఇప్పటి వరకు డాక్టర్ రాజారావు గారు ఈ 360 రోజులలో గొప్పగా పనిచేసినటువంటి అనేక విషయాలని చాలా ఆదరణతో కదిలిస్తే కన్నీళ్ళే వచ్చినట్టుగా అనేక విషయాలు వాళ్ళు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిఎంఈ గారు, శ్రావణ్ గారు, ప్రకాష్ రావు గారు, విమల థామస్ గారు, అనేక మంది డాక్టర్లు ఉన్నారు. మీ అందరికీ పేరు పేరిన నమస్కారం. చాలామందికి మన దేశం పట్ల, మన రాష్ట్రం పట్ల కొంత చిన్న చూపు ఉండే. ఇట్లాంటి సందర్భాలు వస్తే ఎదుర్కోగలిగే సత్తా, ఆ ప్రిపేర్డ్నెస్ ఈ దేశానికి లేదనే భావన ఉండే. మన రాష్ట్రానికి ఈ పాజిటివ్ కేసు వచ్చే కంటే ముందు అనేక దేశాల్లో, పెద్ద పెద్ద దేశాల్లో ఎంత మానవ వేదన అనుభవించబడ్డదో అది మీ అందరికీ కూడా తెలుసు. మనలాంటి దేశంలో ఆ వైరస్ కనుక వస్తే శవాల గుట్టలే ఉంటాయనేటువంటి భావన కూడా డిస్కస్ చేయబడ్డది. కానీ మన దేశం 135 కోట్ల జనాభా కలిగి ఇన్ని వైవిధ్యాలు కలిగినటువంటి ఈ దేశంలో, 4 కోట్ల జనాభా కలిగినటువంటి మన రాష్ట్రంలో అట్లాంటి పరిస్థితి లేకుండా మన కొంత గట్టెక్కగలిగినామని చెప్పి నేను ఇదే భావిస్తూ ఉన్నా. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వాల యొక్క ప్రోత్సాహం కావచ్చు, మీ యొక్క కమిట్మెంట్తో చేసినటువంటి ప్రయత్నం కావచ్చు, మనకు సపోర్ట్గా ఉన్నటువంటి సమాజం కావచ్చు. వీటన్నిటి ఫలితంగా మనం ఇవాళ గౌరవంగా నిలబడేటువంటి స్థాయికి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాం. మానవ జన్మ చాలా గొప్పది అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. కోటాను కోట్ల జీవరాశులు ఉంటాయి, అందులో మానవ జన్మ చాలా పవిత్రమైంది అని మనం భావిస్తూ ఉంటాం. ఇవాళ ఆ మానవ జన్మ సార్థకత అయిందంటే ఇవాళ మన గాంధీ హాస్పిటల్ పనిచేసే ప్రతి ఒక్కరికి ఆ సార్థకత అనేట్టుగా నేను భావిస్తూ ఉన్నా. మీతో పాటు ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి వైద్య సిబ్బంది కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మనకు సపోర్ట్ చేసినటువంటి ఇతరత్ర డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవాళ దానివల్ల ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంతకుముందు రాజారావు గారు చెప్పినట్టుగా ఒక డిపార్ట్మెంట్ హెడ్కి గొప్ప పేరు వచ్చిందంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కమిట్మెంట్తో పనిచేస్తే తప్ప అది సాధ్యం కాదు. ప్రస్తావించిన ఒకరినే ప్రస్తావించడం కావచ్చు, కానీ పని మాత్రం అందరూ చేయాల్సక్కడ ఉంటుంది. ఇవాళ గాంధీ హాస్పిటల్లో డాక్టర్ శ్రావణ్ కానీ, డాక్టర్ రాజారావు గారు కానీ, వారి మిత్రబృందం, ఇలా ఆర్ఎంఓలు ప్రభాకర్ లాంటి వాళ్ళు, వినయ్ శేఖర్ లాంటి వాళ్ళు, కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, అనేక మంది ఎట్లయితే పనిచేసిండ్రో వాళ్ళందరి కృషి ఫలితంగానే ఈ పేరు వచ్చింది తప్ప ఏ ఒక్కరి వల్ల వచ్చినట్టయితే నేను భావించట్లేదు. కానీ ఒక సత్యం ఏంటంటే ఇట్లాంటి సన్నివేశంలో ఇప్పటివరకు మనిషి అనేవాడు ఎంత అహంకారపూరితంగా వివరించడం మనకు తెలుసు. ఇవాళ జీనోమ్ యుగం అని చెప్పి మనం భావించడం, రాకెట్ సైన్స్ యుగం అని చెప్పి భావించడం, కంప్యూటర్ సైన్స్ యుగం అని భావించడం, మనిషి ప్రకృతినే ఛాలెంజ్ వేయగలిగేటువంటి దశకు ఎదిగిందని చెప్పి మనం భావించడం. కానీ మొన్నటి కరోనా ఎంత టెక్నాలజీ, ఎంత సైన్స్ ఉన్నప్పటికీ కూడా ఎంత వేదన అనుభవించిందో, ఏనాటికైనా ప్రకృతే చాలా గొప్పదని, మనిషి చాలా చిన్నవాడని చెప్పి మరోసారి ప్రూవ్ చేయబడేటువంటిది కరోనా వైరస్. మీకు తెలుసు, స్పానిష్ ఫ్లూ లాంటి నుంచి మొదలుపెట్టి, స్వైన్ ఫ్లూ నుంచి మొదలుపెట్టి అనేక రకాల వైరస్లు ఇప్పటికీ మనిషిని భయపెడుతూనే ఉన్నాయి. ఇవాళ మనం అనుభవిస్తుంది మొదటిది కాదు,
చివరిది కూడా కాకపోవచ్చు. ఇట్లాంటి ఇంకెన్నెన్ని ఎదుర్కొనేటువంటి ఆస్కారం ఉందో తెలియదు. కానీ ఒక్కటి, చాలా సంవత్సరాల తర్వాత వైద్యో నారాయణో అనేటువంటి సూక్తి ఏదైతే ఉందో చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రజలు గుర్తించి గుండెల్లో పెట్టుకునే సందర్భం మాత్రం మళ్ళీ ఇదే. ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళ గొప్పతనం ఏందో తెలుస్తుంది. అప్పటిదాకా ఎవరి గొప్పతనం ఏందో తెలియదు. ఇవాళ రెండవ ముఖ్య అంశం ఏంటంటే, ప్రైవేట్ హాస్పిటల్లన్నీ కూడా మూతబడి ఉంటే, వాళ్ళంతా కూడా భయపడితే, మరొకసారి ప్రజలకి ఆదుకునేది గవర్నమెంట్ వైద్యం అనేటువంటి గొప్ప సంకేతాన్ని ఇచ్చింది కూడా ఈ సందర్భమే. ఇది మామూలుది కాదు. ఇవాళ డాక్టర్ త్యాగం ఎంత గొప్పదో, శానిటేషన్ వర్క్ అది కూడా అంతనే గొప్ప. అన్నిటికంటే పేషెంట్ కేర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మూత్రాన్ని తీసుకుపోయి పడేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళను భుజాల మీద వేసుకొని టాయిలెట్కు తీసుకుపెట్టిన వాళ్ళు కావచ్చు. అంటే ఎంత బాధ అయిందంటే, రక్తాన్ని పంచుకొని పుట్టిన కొడుకు రాడు, బాసలు చేసినటువంటి భార్య రాకపోవచ్చు, భర్త రాకపోవచ్చు, కానీ మా పేషెంట్ కేర్ ఉన్నటువంటి ఆ వ్యక్తి మాత్రం ఆయన భుజాల మీద వేసుకొని పోయింది. అనేక ఉదంతాలు. మా డాక్టర్ని రానివ్వలేదు అపాయింట్మెంట్స్కి, మా నర్సులు రానివ్వలేదు అపాయింట్మెంట్స్కి. గాంధీలో పనిచేస్తున్నాడంటేనే ఒక అంటరాని వ్యక్తిగా చూసిన సందర్భం కూడా ఉన్నది. ఒక్కొక్క డాక్టర్, ఒక్కొక్క నర్స్ వారం రోజులు, 10 రోజులు చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టేసి, భర్తను వదిలిపెట్టేసి, కుటుంబాన్ని వదిలిపెట్టేసి బయట ఉండి మనం సేవ చేసినటువంటి గొప్ప అనుభూతి జీవితంలో మరొకసారి మనం రాదనుకుంటున్నాను అయితే.